నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. గతంలో మనం తీసుకున్నట్లయితే రజనీకాంత్, తలైవ రజనీకాంత్, ఇదిగో ఈ సినిమా ఆఖరు, ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే నేను మళ్ళీ చేస్తాను, లేకపోతే ఫ్లాప్ అయితే చెయ్యను అన్న విధంగా ఒక సినిమా ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవటం మనం చూసాం. తాజాగా అదే కోవలోకి నాగ చైతన్య కూడా వచ్చారని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా వినిపిస్తుంది. ఒక కమింగ్ 3 సినిమాస్ ఒక టార్గెట్, ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ఈ 3 హిట్ అయితేనే నేను సినిమాలు కంటిన్యూ చేస్తాను, లేకపోతే సినిమాలు చేయను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంట్లో నిజాలు ఎంత ఉండే అవకాశం ఉందంటారు? సి, అదే ఏం చెప్పుకున్నాడంటే 3 వార్త నిజమో కదా మనకు తెలియదు, పనిచే ఎక్కువ చక్కర్లు కొడుతుంది. ఇంకో 3 సినిమాలు చేస్తా. 3 హిట్ అయితే ఒకటి హిట్ అయ్యి ఒకటి ఫ్లాప్, ఒకటి హిట్ ఎట్లా కాదు, కండిషన్స్ అప్లై కాదు. 3 హిట్ అవ్వాలి. 3 హిట్ అయ్యి ఒక హ్యాట్రిక్ హిట్ కొడితే నేను సినిమాలు చేస్తా, లేదా నేను వేరే బిజినెస్ చూసుకుంటా అని ఆయన అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏ మేరకైనా దానికి చాలామంది కామెంట్లు ఏం పెడుతున్నారంటే, మీరిద్దరు బిజినెస్లే చూసుకోండి, ఎందుకు మీకు సినిమాలు అని కూడా అంటున్నారు. అంటే ఏదో ఎవరా ఇద్దరు ఏజెంట్ని, అఖిల్ని, ఓకే, అన్నదమ్ములు ఇద్దరిని అని అన్నారు. బట్ ఐ డోంట్, నేను ఒప్పుకోను. వీళ్ళు ఎందుకు చేయకూడదు సినిమాలు, ఏమైంది? మంచి స్క్రిప్ట్ అవి ఎంచుకుంటే, ఇప్పుడు వీళ్ళకి హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి కదా. హిట్ అయిన సినిమాల్లో ఈయన కాకుండా హీరోయిన్లకు పేర్లు వస్తున్నాయి. ఆయన అది కొంచెం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు 100% లవ్ ఉంది, తమన్నాకే పేరు వచ్చింది. మొన్న లవ్ స్టోరీ ఉంది, ఇక ఆబ్వియస్లీ సాయిపల్లవి ఉంటే ఆమె తప్ప ఇంకెవరికి రాదు పేరు. అండ్ ఇట్లా ఇప్పుడు నిన్న కస్టడీ చేసిన వీళ్ళిద్దరు కాకుండా ప్రియమణికి వెళ్ళిపోయింది ఎక్కువ పేరు. ఆమె క్యారెక్టర్ చాలా బాగుందని మళ్ళీ ఆయన అరవింద్ స్వామికి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు హిట్ అయ్యారు, వీళ్ళిద్దరిది ఏదో అయిపోయింది. ప్రతి సినిమా ఇంతే. అప్పుడు ఏదో బెజవాడ సినిమా చేసినప్పుడు అందరు రామ్ గోపాల్ వర్మని చూశారు, అందులో తప్ప నాగ చైతన్య నేను చూడలా. ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. ఆటో నగర్, సూర్య ఇట్లా మాస్ చేసినప్పటికీ అవి హిట్ అవ్వాలా పోయాయి. చూసి ఏదైనా సైలెంట్ సినిమాలు ఏమన్నా చేద్దామా, లేకపోతే ఇంకేమైనా ఉందామా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు వారిది వీధి, వీళ్ళకి ఏదో ఒక ఫ్రస్ట్రేట్ అయిపోయినట్టుగా అనిపించింది. ఐ డోంట్ నో హౌ ఫార్, బట్ ఈయన బిజినెస్ అయితే మాత్రం బాగానే చేసుకుంటాడు, బట్ బిజినెస్ కూడా సరిగ్గా లేదు. షో యూ కదా రెస్టారెంట్, అవును, అది ఇప్పుడు దాని గురించి అదేంటిది ఓ మెను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ సరిగ్గా లేదు, నీకు తెలుసు ఆ మెను గురించి. అవునా, అదేంటిది అంటే మ్యాక్సిమం ఆయన టార్గెటెడ్ కస్టమర్స్ అంతా, లేకపోతే టార్గెటెడ్ కుసైన్ అంతా ఫ్రెంచ్ కావచ్చు, థాయ్, లేకపోతే చైనీస్ ఉంటాయి, కంప్లీట్ చైనీస్ అంతా, ఇటాలియన్ చైనీస్ అదంతా, ఇండియన్ కుసైన్ చాలా అస్సలు లేదని చెప్పుకోవాలి. అండ్ అవేంటి ఆ డంప్లింగ్స్ కానీ అన్నీ ఏదో చార్కోల్ సంబంధించి టైప్ ఆఫ్, అబ్బాయిబే మనకి నోళ్ళు కూడా తిరగవు చెప్పాలి అంటే. తినేవేం లేవు, టాకోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ అంటే కడుకునిండేవేమీ లేవు. సింపుల్గా చెప్పాలంటే ఎంత డబ్బులు పెట్టినా చిల్లర ఎక్కువే, 2000 ఎక్కువే ఉన్నాయి, పర్లేదు, 1500 2000 ఇట్లా పెడితే ఇంత ఒక ప్యాకేజ్ సంథింగ్. బట్ అంటే బిజినెస్ రంగంలోకి వచ్చినా కూడా ఈయనకి అట్లీస్ట్ మన సందీప్ కిషన్ అన్న వివాహ భోజనం పెట్టి అది కొంచెం పర్లా, మిరపకాయ బజ్జీలు అమ్ముకున్నా కానీ మంచిగా బాగా వెళ్తుంది, ఏదో ఒకటి సంథింగ్ డిఫరెంట్గా. ఒక మధ్యలో మంచు లక్ష్మి కూడా ఒక ఫ్రాంచైజీ తీసుకుంది, జూనియర్ కుప్పన్న, సెట్ అవ్వాల పోయింది. ఈయన ఫుడ్ బిజినెస్ అంటే ఈవెన్ దీంట్లో వీళ్ళది రానాది ఒకటి ఉంటుంది, కేఫ్ అది చాలా బాగుంటుంది, వాళ్ళ మెను వేరు, డిఫరెంట్ కైండ్ ఆఫ్, అది బాగుంటుంది. మరి వాళ్ళని చూసినా కూడా ఈయన ఎందుకు ఈ బిజినెస్లోకి వచ్చాడో తెలియదు, కానీ ఇంతకుముందు ఇవన్నీ తినడానికి అటు వెళ్ళేవాడు మామా గోటో అని బంజారా అటువైపు ఉండేది బంజారా హిల్స్లో. ఈయన సమంత కలిసి కూడా అక్కడికి వెళ్ళి తిన్నారు చాలాసార్లు, అవి మనం చూసాం. బట్ ఆ ఫుడ్ ఆయనకు నచ్చింది, చైనీస్ ఫుడ్ నచ్చి అది ఒకటి పెట్టుకున్నాడు. ఆ బిజినెస్ కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు సినిమాలు సరిగ్గా లేక అటు బిజినెస్ కూడా సరిగ్గా లేక మరి ఇంకేం చేస్తాడు? బట్ ఈయనకు ఒక మంచి ఇది ఉంది, మంచి కార్ రేసర్. అవును, ఒకప్పుడు కార్ రేసర్లో విన్ అయ్యి కూడా వచ్చాడు. ఆ టాలెంట్ అయితే బాగుంది. ఆ అబ్బాయి కూడా బైకులు బాగా నడుపుతాడు. వీళ్ళకి ఇవి ఉన్నాయి, ఈ కళ అయితే ఉంది. మరి ఐ డోంట్ నో వెదర్ మల్లాట వెళ్తాడో లేదో, లేకపోతే కార్ రేసింగ్ ఏదైనా ఫ్రాంచైజీ తీసుకుంటాడో, లేకపోతే ఇంకేమైనా చేస్తాడో తెలియదు. ఏదేమైనప్పటికీ ఈ అబ్బాయి మాత్రం అంటే
సినిమాలైనా డి సైలెంట్ ఇట్లా ఉంటాయి, ఏం సాగుతాయి చెప్పు, కొంచెం హుషారుగా ఉంటాయి, హుషారు ఉండాలి, ఎప్పుడు సైలెంట్ గానే ఉంటాడు, సైలెంట్ ఒక మూడ్ ఆఫ్ పర్సన్ అని చెప్పుకోవాలి. సైలెంట్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కానీ బిజినెస్ బాగానే చేసుకుంటు. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, ఆయన సైలెంట్ ఉండే నమ్రత సైలెంట్ ఉండదు కదా, చక్కగా చేస్తుంది. సైలెంట్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు కదా, ఇంటెలిజెన్స్ కూడా వేరు. అక్కడ ఇక్కడ ఇది కూడా సరిగ్గా లేనట్టు, ఎందుకంటే వీళ్ళవి ఇంత ముందు కూడా ఎన్ గ్రిల్ అని ఒకటి ఉండే, అవును, రోడ్డు మీదే, అది తీసేశారు నాగార్జున వాళ్ళది ఎన్ గ్రిల్. అది కూడా ఎందుకంటే కాస్ట్ ఎక్కువైంది, సరుకు తక్కువైందని. డ్రైవ్ ఇన్ లాగా, నాట్ డ్రైవ్ ఇన్, గ్రిల్ లైక్ కొంచెం ఒక టైప్ ఆఫ్ బీబీక్యూ లాంటిది, అబ్సల్యూట్ బార్బిక్యూ టైప్, ఆ టైప్ ఒకటి పెట్టాడు. అది అది పెద్దగా ఏమీ అట్రాక్ట్ అవ్వలేదు జనాలు ఏమి. అండ్ ఆ ఎన్ కన్వెన్షన్లో కూడా ఫుడ్ కూడా బాగోదు అసలు. సరే, వీళ్ళు బిజినెస్లో పెట్టుకుంటారా లేకపోతే ఇంకే వేరే అవకేషన్స్లోకి వెళ్తారా తీసి పక్కన పెడితే, అటు తాతగారి దగ్గర నుంచి లేకపోతే నాన్న నాగార్జున దగ్గర నుంచి, ఈ గ్యాప్లో వీళ్ళిద్దరు సినిమాల కన్నా కూడాను జస్ట్ గ్యారంటీ ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా కలెక్షన్స్ వచ్చే విధంగా నాగార్జున గారి స్టోరీ కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు, వాళ్ళది ఉంటుంది. ఆ జాగ్రత్త, ఆ శ్రద్ధ ఎందుకు కొడుకుల మీద నాగార్జున పెట్టట్లేదని మొన్న అఖిల్ కూడా అన్నాడు. నేను అడిగితే మా నాన్న స్టోరీ వినకుండా వెళ్ళి తీసుకెళ్ళి మాకు ఈ డైరెక్టర్ కావాలి లేకపోతే ఈ ప్రొడ్యూసర్ కావాలని తీసుకెళ్ళి డబ్బులు పెడతాడు, కానీ మేమే మా కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పేసి ఒక మాట్లాడు. పడిపోయే స్టేజ్లో కూడా ఎందుకు ఆ బేషజాలు, ఎందుకు వాళ్ళ నాన్న ఒక మాట అడగచ్చు కదా. నాకు తెలిసి మంచి పరిణామమే, ఎందుకంటే ఆయన చూస్తున్నాడు వాళ్ళంతట ఈరోజు మేము ఉంటాం, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, వాళ్ళంతట వాళ్ళు నిలబడాలి. ఇప్పుడు మా నాన్న ఏదో చేశాడు, నేను దాన్ని నిలబెట్టుకున్నా, తర్వాత ప్రొడ్యూసర్గా మారాను, హీరోగా బాగా చేస్తున్నా, ఇట్లా ఉంది. నెక్స్ట్ వీళ్ళు కదా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేస్తారు కానీ ఒకసారి కొంచెం ఓ 2-3 ఇయర్స్ మేబీ ఆయన వదిలేసి ఉండొచ్చు. వీళ్ళకంటే అన్నీ నేర్చుకుంటారు సెల్ఫ్గా, మరి ఇట్లా కూర్చుంటే ఏమీ రావు అని చెప్పేసి అనుకొని ఉండొచ్చేమో. బట్ ఇక అది వీళ్ళ చేత కాక చేతులు ఎత్తేస్తే ఆయన ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, సో కనీసం అప్పుడు ఒకవేళ ఈ మూడు సినిమాల తర్వాత ఈ మళ్ళీ నాగార్జున ఎంటర్ అయితే మళ్ళీ ఈ మాట ఏదైతే అన్నాడో, ఈ నేను మళ్ళీ బ్యాక్ స్టెప్ చేస్తానని మళ్ళీ దాన్ని విరమించుకునే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ నాగ చైతన్యం అనిపిస్తుంది. ఎందుకంటే సోలోగా సినిమాలు చేపిస్తే అవలా, మళ్ళీ నాగార్జున గారి కాంబినేషన్లో చేసినా అవ్వట్లా, అవ్వట్లేదు, పోనీ అటు వెంకటేష్ గారితో చేసినా అవ్వట్లా, అంటే అవ్వట్లేదు కదా. పోనీ మల్టీస్టార్ ట్రై చేసినా అవ్వట్లేదు, పెద్ద హీరోలతో చేసిన, వెంకటేష్ లిఫ్టీలోకి పోయాడు, నాగార్జున లిఫ్టీకి పోయాడు. కానీ ఇంకా సురేష్ ప్రొడక్షన్తో భయపడుతుండ్రు ఇంత సినిమా, అమ్మో ఎందుకు వచ్చినా కూడా మనకి, అదేదో ఇంకేదో తీసుకుందామని. అసలు ఇంకోటి చెప్పాలంటే అన్నపూర్ణ బ్యానర్లోనే 2-3 సినిమాలు తీస్తే సెట్ అవుతుంది. అంటే పోతే డబ్బులు వాళ్ళైపోయి కదా, పోతాయి వస్తాయి అనేది కాదు, వీళ్ళకి వీళ్ళకి ప్రొడక్షన్ కంపెనీ ఉన్నా కూడా వాళ్ళని మన మీదకి వదులుతుండ్రు చూడు, ఎంత తెలివైన వాళ్ళని మార్క్ ఉండకూడదు కదా, అట్లా అది అది రాకుండా. ఇప్పుడు వీళ్ళ కాంపౌండ్లో సినిమాలు చేసే జి నాగేశ్వరరెడ్డి అంటే గ్యారంటీ హిట్స్ ఇచ్చేటువంటి డైరెక్టర్లు ఉన్నప్పటికీ కూడాను అంటే కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వడం అనేది నా క్వశ్చన్, అంత మించి వేరే ఏం లేదు. కొత్త వాళ్ళకంటే ప్రయోగాలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తే ఎవరు ఏ టైంలో హిట్ ఇస్తారో తెలియదు అని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ మూడు ఏ కళాఖండాలు వస్తాయో చూడాలి. రైట్, థ్యాంక్ యూ.